బ్రహ్మాస్త్రంతో కాయ మరియు కాండం తొలుచు పురుగుల నివారణ. సేంద్రియ వ్యవసాయ సాగులో చీడపీడల నివారణలో బ్రహ్మాస్త్రం సమర్థవంతంగా పనిచేస్తుంది. వివిధ ఆకులను మరిగించడం ద్వారా లభించే ఆల్కలాయిడ్స్ చే పంటలలో వివిధ దశలలో ఉన్న రెక్కల పురుగు సంతతిని అరికట్టుటలో బ్రహ్మాస్త్రం ప్రముఖ పాత్ర వహిస్తుంది. బ్రహ్మాస్త్రం తయారీకి కావలసిన పదార్థాలు 3 కిలోల వేపాకు, 2 కిలోల కానుగాకు, 2 కిలోల సీతాఫలాకు, 2 కిలోల అత్తాకోడళ్ల ఆకు, 2 కిలోల ఉమ్మెత్త ఆకు మరియు 20 లీటర్ల ఆవుమూత్రం ఒక పెద్ద పాత్ర. తయారీ విధానం: ఒక పెద్ద పాత్రలో 20 లీటర్ల ఆవుమూత్రం పోసి మరుగుతున్న మూత్రంలో పైన తెలిపిన వేపాకు, కానుగాకు, సీతాఫల ఆకు, అత్తాకోడళ్ల ఆకు మరియు ఉమ్మెత్త ఆకులను వేరువేరుగా ఒకదాని తర్వాత ఒకటి వేసి 4 నుంచి 5 పొంగులు వచ్చే వరకు పెద్ద మంటపై ఉడికించాలి. తదుపరి ఆ కషాయాన్ని 48 గంటల పాటు చల్లార్చి వేరొక పాత్రలోకి వడగట్టి నిల్వ చేసుకోవాలి. ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అయితే పైన తెలిపిన ఆకులను రుబ్బి వాడితే అధిక ఫలితం కనిపిస్తుంది. వాడే విధానం: 15 లీటర్ల సామర్థ్యం గల పంపునకు 300 మిల్లీలీటర్ల బ్రహ్మాస్త్రాన్ని నీటిలో కలిపి పంటపై పిచికారి చేయాలి. వివిధ పంటలను ఆశించు లద్దెపురుగు, కాండం తొలుచు మరియు నామాల పురుగుల లార్వాలు మరిగించగా వచ్చిన ఆల్కలాయిడ్స్ యొక్క విష ప్రభావం చేత అరికట్టబడి రైతు అధిక పంటలను పొందవచ్చు.